విశాఖ జిల్లా అనకాపల్లి కొత్తూరు ఆమల్ కాలేజీ జంక్షన్ వద్ద గౌర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుండి వైజాగ్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు కసింకోట నుంచి అనకాపల్లి వస్తున్న ఆటోని వెనుక నుంచి ఢీ కొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను వైద్య నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్ల ఈ దారుణం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై అనకాపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశంతో దేవాదాయ శాఖ సౌజన్యంతో రాష్ట్రంలో ఉన్న పేదవారికి తిరుమల తిరుపతితో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పుణ్యక్షేత్రాల దర్శనం ఉచితంగా అందిస్తున్నట్లు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. పాత గాజువాక లంక గ్రౌండ్ లో ఆర్టీసీ బస్సులలో సుమారు 240 మందిని యాత్రకు తీసుకుని వెళ్తున్నట్టు తెలిపారు. దీనికి ఎమ్మెల్యే జెండా ఊపి యాత్ర ప్రారంభించారు. పేదవారికి పుణ్యక్షేత్రాల దర్శనం ఉచితంగా అందిస్తున్న దేవాదాయ శాఖను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు, విశాఖ అర్బన్ జిల్లా కార్యదర్శి దొడ్డి రమణ తదితరులు పాల్గొన్నారు. ఓం రాజా రాజా కృష్ణ శాంతి నమో నమస్కారం. మరి ఈరోజు గాజువాక మండలం నుంచి మరి ఎప్పుడో ఆన్లైన్లో పెట్టుకొని ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారు స్పాన్సర్ చేసినటువంటి ఈ దివ్య దర్శిని అనే కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నేను నమస్కారం తెలియజేసుకుంటూ, అలాగే మరి ఈ దివ్య దర్శిని ద్వారా భక్తులకు ఎవరైతే ఆర్థిక ఇబ్బందులుండి దేవాలయాలకు వెళ్ళవారు ఉంటారో వాళ్ళందరినీ కూడా మరి ఈరోజు ఎండోమెంట్స్ ఒక మంచి కార్యక్రమం తీసుకొని వాళ్ళందరినీ ప్రముఖ దేవాలయాలన్నీ కూడా దర్శించేటటువంటి ఏర్పాట్లు ఆర్టీసీ వారితో కలిసి చేయడం చాలా సంతోషకరమండి. ఈరోజు మా గాజువాకలో సుమారు 240 మంది ఈరోజు 5 బస్సుల ద్వారా వారికి దేవాలయాలు తీసుకోవడానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. మరి దీని ద్వారా హిందూ దేవాలయాల యొక్క గొప్పతనాన్ని, హిందూ ధర్మం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం కోసం, అలాగే దేవాలయాలు దర్శించడం ద్వారా ఆధ్యాత్మిక చింతన పొందడానికి ఒక మార్గంగా ఈరోజు ఎండోమెంట్స్ వారు చేస్తున్నారు. వారిని నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎవరైతే ఈ దర్శనం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారో, ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో చేయాలని చెప్పేసి నేను కోరుతూ మీ ద్వారా తెలియజేస్తాను. అలాగే ఎండోమెంట్స్ వారు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని చెప్పి కూడా నేను వారికి అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజులో అన్ని మతం వారు వచ్చి హిందూ మతానికి కొంచెం
వారు చెడు ప్రచారం చేస్తున్నారు కులాల పేరున పెట్టుకొని. కానీ ఎక్కడ కూడా హిందూ మతం అన్నది ధర్మాన్నే ప్రబోధించింది. ఇందులో ఎవరైనా సరే ఒకటే, ధర్మం అనేది ఒకటే అన్నది విషయాన్ని అందరూ గ్రహించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది మతాల మీద పోరాటం లేకపోతే మతాల మీద ఇది కాదు, కానీ ఇది మరి ఈ నేల మీద పరిరక్షించాల్సిన బాధ్యత మరి ఎన్నో మనిషి మీద ఉంది కనుక, ప్రతి ఒక్కరి మీద ఉంది కనుక ఇది తీసుకెళ్లాలని చెప్పేసి, అలాగే ఈ భారతదేశం యొక్క గొప్పతనం కూడా యూనిటీ ఇన్ డైవర్సిటీ, యూనిటీ ఇన్ డైవర్సిటీ అన్న విషయాన్ని కూడా అందరూ గ్రహించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మరి నిజంగా భక్తులందరికీ కూడా క్షేమంగా వెళ్ళి మరి స్వామివారి దర్శనంతో లాభంగా రావాలని చెప్పి ఆ స్వామివారిని కూడా నేను వేడుకుంటున్నాను. తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని ఆర్టీసీ కండక్టర్లు కోరారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తాహేర్ గార్డెన్ లో ఆర్టీసీ కండక్టర్ల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ సమయంలో మా ఆకలిని సైతం తట్టుకుని రాష్ట్ర సాధనకు సహకరించామని, అలాంటి వారిపై ప్రభుత్వం నిరంకుశత్వం ప్రదర్శిస్తుందన్నారు. ప్రయాణికులు టికెట్ తీసుకోనున్నా పోగొట్టుకున్నా తమనే బాధ్యులుగా తీసుకుని సస్పెండ్ చేస్తున్నారని వాపోయారు. షరతులు లేని సంపూర్ణ ఉద్యోగ భద్రత కల్పించాలని, టికెట్ బాధ్యత ప్రయాణికుడిదే చేయాలని తదితర డిమాండ్లతో కూడిన కరపత్రాలను విడుదల చేశారు. కాబట్టి డ్యూటీ ఎక్కిన మొదలు టెన్షన్తో ఇంటికి వచ్చే వరకు, డ్యూటీ ముగిసే వరకు టెన్షన్తోనే ఉంటున్నాం. కాబట్టి ఒక జాబ్ చేస్తున్నామన్న ఫీలింగ్ మాకు లేదండి. అటువంటిప్పుడు చాలా ఇబ్బందులు పాలవుతున్నాం, చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మేమందరము ఐక్యమై సమస్యలను సాల్వ్ చేసుకోవాలని చెప్పేసి ఈ ఐక్య వేదిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి అందరము కండక్టర్స్ అందరము ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా ఏదున్నా అన్నీ సాల్వ్ చేసుకుని ఈ ఉద్దేశం. జరిగిన కండక్టర్ ఆత్మీయ సమ్మేళనానికి వివిధ డిపోల నుంచి కండక్టర్లు హాజరవడం జరిగింది. మేము నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఇక్కడ చర్చించుకోవడం జరుగుతుంది. నిజంగా ఇవాళ ఆర్టీసీలో ఒక భద్రత లేని ఎవరు ఉద్యోగి అంటే కండక్టరే అని చెప్పడానికి నిస్సందేహంగా కండక్టరే. ఎందుకంటే డ్యూటీ ఎక్కిన నుంచి దిగే వరకు మనశ్శాంతిగా డ్యూటీ చేసుకోలేకపోతుండు. ఎప్పుడు ఎవరు టికెట్ తీసుకోకుండా దొరుకుతారో, ఎప్పుడు నా నౌకర్ పోతుందో అనే ఒక అభద్రతా భావంతో ఈరోజు కండక్టర్ అనేవాడు డ్యూటీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు, మేనేజ్మెంటు మరియు అన్ని యూనియన్ల నాయకులు ఈ కండక్టర్ల యొక్క భద్రత మీద దృష్టి పెట్టి మాకు ఒక సంపూర్ణమైన ఉద్యోగ భద్రత. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో రైతు బంధు జీవిత బీమా పథకం ఎల్ఐసి బాండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా రైసెస్సా రాష్ట్ర అధ్యక్షుడు గుప్తా సుఖీందర్ రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్ రావు హాజరై ఎల్ఐసి బాండ్లను పంపిణీ చేశారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ బి నాగేందర్ బాబు, డిఏడిఎల్ డైరెక్టర్ కస్తూరి నర్సయ్య, గ్రంథాలయ చైర్మన్ అంబాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ గారి ఆశయం 1956 సమైక్య ఆంధ్ర కలిసి నాటి నుంచి ఈ నిబంధనలకి. సంగారెడ్డి జిల్లా ఆమీన్పూర్ మున్సిపాలిటీ బీరంగూడలో జరిగిన బోనాల జాతరకు ఆమీన్పూర్ ఎంపీటీసీ కాటా సుధారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పించారు. మంజులా చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ బోనాల జాతరకు వందలాదిగా వచ్చిన మహిళలు అమ్మవారికి మ్రొక్కులు చెల్లించుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. Thank you.
బోనాల పండుగ. ప్రతి గ్రామంలో ఎక్కడ చూసినా అందరంగ వైభవంగా ఆడపిల్లలు పెద్ద ఎత్తున బోనాలు అమ్మవారు గర్పించుకొని మన కుటుంబాలు మన ప్రాంతము మన రాష్ట్రము సుభిక్షంగా ఉండాలని చెప్పి నేను వర్షాలు పుష్కలంగా ఉండాలని చెప్పి నేను అమ్మవారు వీరంగల గ్రామంలో మహిళలు బోనాలు ఎత్తుకొని ఊరేగింపులు తీస్తూ పోతురాజుల విన్యాసాలతో పెద్ద ఎత్తున వీరంగూడ గ్రామం అమ్మింపు బోనాలు ఇల్లా పాపలతో కలిసి అమ్మవారు మొక్కులు తీర్చుకుంటా ఉన్నారు. వారికి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేసి ధన్యవాదాలు చెప్తాను. దాదాపుగా సుమారు ప్రతి కాలనీకి కొత్త గ్రామాల్లో కూడా ఈ యొక్క శ్రావణ మాసంలో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులు వాళ్ళు వ్యవసాయం చేసుకునేందుకు ఈ వర్షాకాలంలో ఆషాఢ మాసంలో వచ్చే చేసుకునేటువంటి పండగ అమ్మవారికి మొట్టమొదటిగా మరి వాళ్ళు శుచి శుభ్రంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలనేటువంటిది మరి సంవత్సరం అంతా వరకు ఎలాంటి సమస్యలు ఉండకుండా మరి అందరూ ఆరోగ్యంతో పిల్లలు ఇల్లు బాగుండాలనేటువంటి చేసుకునే జరుపుకునేటువంటి ఈ పండగ మరి ప్రతి కాలనీలో గ్రామాల్లో కూడా చాలా ఘనంగా ఈసారి జరుపుకోవడం జరిగింది. ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి వాళ్ళకు కూడా అమ్మవారి ఆశీస్సులు అష్టైశ్వర్యాలతో ఆయుధాలతో అందరూ సంతోషంగా ఉండాలి. నియోజకవర్గ స్థాయిలో కూడా ఈరోజు ప్రత్యేకంగా ప్రతి గ్రామంలో కూడా గ్రామస్తులు అందరూ కూడా కుల మతాలకు అతీతంగా అమ్మవారి ఆరాధన ఈ బోనాలు ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటా ఉన్నారు. అందరూ సంతోషంగా జరుపుకునేటువంటి తెలంగాణ ప్రాంతంలో ఈ ఆనందకరమైనటువంటి సమయంలో మేము కూడా ఈ బోనాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అమీన్పూర్ గ్రామ పంచాయత్ మున్సిపల్ సారీ నూతనంగా ఏర్పడ్డ గ్రేడ్ వన్ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్నటువంటి బోనాల పండుగ ఉత్సవాలు చూస్తూ ఉంటే అమీన్పూర్ మేము ఈరోజు అమీన్పూర్ గ్రామ పంచాయత్ మున్సిపాలిటీ అందరూ తిరగడం జరిగింది. ఎలా ఉందంటే ఏ గుడి దగ్గర చూసినా భక్తులతో కిటకిటలాడుతూ ఉంది. ఎక్కడ చూసినా అన్నదానాలు పెడతా ఉన్నారు ప్రతి దగ్గర కూడా. ఇదే విధంగా అన్ని విధాలుగా అమ్మవారు ఆశీర్వాదం అందరికి ఉంచాలని కోరుకుంటూ సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండి అంతా సస్యశ్యామలంతో ఉండాలని కోరుకుంటూ అమ్మవారు అందరికీ కూడా కళ్ళని చూపు చూడాలని చెప్పి కోరుకుంటూ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కాలనీ లోపల మరి అమ్మవారి యొక్క బోనాల పండుగ సందర్భంగా ఈ బోనాలు అంటేనే గతంలో పెద్ద మనుషులు గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా ఎందుకు ఈ బోనాల పండుగ చేస్తారు దీని యొక్క ప్రత్యేకత ఏంది అనేది మరి ప్రతి ఒక్కరికి తెలవాలి. ఇప్పుడు మన జనరేషన్కు చిన్న వాళ్ళకు సరిగా తెలియదు కాబట్టి ఎందుకంటేనంటే ఇది గతంలో పెద్దల సమక్షంలో జరిగేటప్పుడు ఎందుకు చేశారు ఏంది అనేది ముఖ్యం. ఎందుకంటేనంటే గతంలో చాలా గ్రామాల లోపల అప్పట్లో ఇంత వైద్యం లేకుండే అన్ని రకాల ఫెసిలిటీస్ లేకుండే గ్రామం లోపల ఏదన్నా గ్రామానికి సంబంధించిన ఏమైనా జబ్బులు వచ్చినా రోగాలు వచ్చినా లేకపోతే గత్తరలు పిలకలు అని చెప్పేసి పెద్దలు అప్పట్లో అంటుండ్రి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి గ్రామం లోపల మన అమ్మవారిని మనం ఖచ్చితంగా ప్రతి వారు కూడా పూజించి ఈ యొక్క పూజలో పాల్గొంటే గ్రామానికి కానీ గ్రామం లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి కానీ అన్ని మంచి జరగాలనే ఉద్దేశంతో అప్పుడు పెద్దలందరూ కూడా ఈ యొక్క అమ్మవారికి మరి ప్రతిష్టన చేసి మరి అన్ని రకాల మరి ఏ విధంగా అయితే పంతులను పెట్టేసి భక్తి శ్రద్ధలతో బోనాలు తీయడము అదేవిధంగా శాఖలు పెట్టడము మరి అమ్మవారికి ఏదైతే ఇష్టం ఉందో అదంతా కూడా నైవేద్యాలు అవన్నీ పెట్టి మరి యొక్క గ్రామాన్ని కాపాడాలి అదేవిధంగా కుటుంబాన్ని కాపాడాలి ఈ దేశాన్ని కాపాడాలి ఈ రాష్ట్రాన్ని కూడా కాపాడాలి అని చెప్పేసి మరి గతంలో పెద్దలందరూ కూడా మరి పూజలు చేసి ఈ యొక్క కట్టుబాటుకు మరి అందరూ కూడా క్రమబద్ధీకర అయ్యి ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమాలు అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఖచ్చితంగా ఆనవాయితీగా పెద్దలందరూ కూడా వారి యొక్క భక్తి శ్రద్ధలతో వీరందరూ కూడా అమ్మవారికి బోనాలు సమర్పించి మరి ఖచ్చితంగా వాళ్ళు మొక్కులు చెల్లించుకుంటూ అదేవిధంగా అమ్మవారు కూడా వాళ్ళ కుటుంబాలకు అదేవిధంగా గ్రామాలకు దేశానికి కూడా చల్లగా చూడాలని చెప్పి ఆ భగవంతుని వేడుకుంటూ సెలవు తీసుకుంటూ ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఎన్ఎన్ న్యూస్.